మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్. అల్వాల్ మచ్చబొల్లారం ప్రాంతంలో నిర్వహించిన ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ ముఖ్య అతిథిగా హాజరైన ప్రారంభించిన బీజేపీ సీనియర్ నాయకులు మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్రావు. అల్వాల్ మచ్చబొల్లారంలో ఆర్డిఎన్ పాన్ హౌస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు పాల్గొన్న నిర్వాహకులు. మునుగోడులో బీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఇంటింటి ప్రచారం. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి. గాంధీభవన్లో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికలు. ఓటు హక్కు వినియోగించుకున్న ఆ పార్టీ నాయకులు. అల్వాల్ మచ్చబొల్లారం డివిజన్ కౌకూర్ ప్రాంతం జనప్రియ అపార్ట్మెంట్ ప్రాంతంలో రమణారెడ్డి జన్ ఔషధి కేంద్రాల నిర్వాహకులు మరియు ఓపెన్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు జీఎన్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అల్వాల్ మరియు మెడివిజన్ ఐ హాస్పిటల్ మరియు జనప్రియ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సౌజన్యంతో ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపుకి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ శ్రీ మురళీధర్రావు హాజరై మెడికల్ క్యాంప్ ప్రారంభించడం జరిగింది. ఈ క్యాంపులో బీపీ షుగర్ చెకప్ చేసి కంటి పరీక్షలు చేయడం జరిగింది. అనంతరం ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్య అతిథి మురళీధర్రావు మాట్లాడుతూ ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన ఈ వైద్య శిబిరాలు పెట్టడం, ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం, శ్రీ నరేంద్ర మోదీ తీసుకొచ్చిన జన ఔషధ కేంద్రాల గురించి వివరించడం, దాదాపు 50 నుండి 90% అతి తక్కువ ధరలకు లభిస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. మన రాష్ట్రంలో జిల్లాలో నియోజకవర్గాల స్థాయిలలో కూడా అనేక కార్యక్రమాలన్నీ కూడా చేయాలనే కార్యక్రమాలు తలపెట్టాము. ఈ రోజు అందుకని మన నాయకుడు మురళీధర్ అన్నారు గారు కూడా నాకు సపోర్ట్ చేస్తూ ప్రతి దగ్గర ఎక్కడ కూడా కార్యక్రమం చేపట్టినా కూడా నా ముందు పనిచేసి మీ అందరికి చెప్పడానికి వస్తానన్న తండంలో ఈ రోజు మన దగ్గరికి రావడం జరిగింది. వారందరికీ కూడా మన మచ్చబొల్లారం పంపూరు ప్రాంతం వాసుల నుంచి వారికి పూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు వ్యక్తం చేస్తున్నాము వాళ్ళందరి సారికి. సో కాబట్టి ఈ కార్యక్రమం మనం చెప్పడం ఏంటంటే, ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న తర్వాత మనకు తెలియాలి ప్రధానమంత్రి జన ఔషధి ఏంటి. ఈ జన ఔషధి దేశంలో దాదాపుగా 9000 కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలలో 50 నుండి 90% అతి తక్కువ ధరలకు మందులు అందిస్తారని లక్ష్యంతోనే శ్రీ నరేంద్ర ఈ రోజు బీపీ షుగర్ ఇతర అనేక రకాలైన జబ్బులు తీసుకుంటే అతి తక్కువ ధరలకే మందులు వస్తున్నాయి. అలాగే ఈ మన మల్కాజ్గిరిలోనే దాదాపుగా 10 కేంద్రాలు ఏర్పాటు చేసినాం. దాదాపు 25 కేంద్రాలు మన ప్రాంతంలో తెలంగాణ ఇప్పటికీ ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి డివిజన్ లో ఒక్కొక్క మెడికల్ క్యాంప్ జన ఔషధులు ఓపెన్ చేసి ప్రజలకు సేవ చేయాలనే తపన సైనికులాగా మేము కూడా ముందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతూ మీ అందరూ కూడా ఆరోగ్యంతో బాగుండాలనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈరోజు మన పెద్దలు, గౌరవనీయులు, మాననీయులు శ్రీ మురళీధర్రావు గారు, మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ గారు వారు రావడం జరిగింది. వాటి 2 నిమిషాలు ఈ కార్యక్రమాన్ని సంబోధించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అల్వాల్ మచ్చబొల్లారంలో ఆర్బిఎన్ పాన్ హౌస్ ను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నూర్భాయ్, మహమ్మద్ అజ్మద్, రేమోత్, నాయకులు సురేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, శ్రావణ్ ముదిరాజ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గం పరిధిలోని తంగడపల్లి గ్రామంలోని 6వ వార్డులో ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్థానిక బీఆర్ఎస్ సిపిఐ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. గతంలో రాజగోపాల్రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటూ మునుగోడులో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, గతంలో ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా అభివృద్ధి చేయలేదని కేసీఆర్ నాయకత్వంలో సిపిఐ సిపిఎం బలపరిచిన అభ్యర్థిని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ధీమా వ్యక్తం చేశారు. మరి మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మనం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని మరి తంగడపల్లి 5, 6 వార్డులకి ఇన్ఛార్జిగా వివరిస్తున్నటువంటి మరి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే
వివేకనాథ్ గౌడ్ గారు ఉన్నారు మరి ప్రచారం ఎలా సాగుతుంది ఏంటి అనేది మరి అన్నగారి మాటల్లో మనం కనుక్కునే ప్రయత్నం కూడా చేద్దాం చాలా చక్కగా జరుగుతోంది ప్రచార శైలి ప్రజలందరూ కూడా ఎంతో చైతన్యవంతులైన ప్రజానీకం ఇక్కడ ఉన్నారు అన్ని అంశాలపైన పూర్తి అవగాహన ఉన్నటువంటి ప్రజానీకం ఇక్కడ ఉన్నారు మేమే వెళ్ళి టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలంటే మేము అది ఎప్పటి నుంచో కారు కుడుతూ మేము కేసీఆర్ఎం ముడి ఉన్నామని చెప్పి ప్రజలు చెప్తామంటే చాలా సంతోషంగా ఉంది అది కాకుండా దీర్ఘకాలికంగా జటిలమైన సమస్య ఏదైతే తాగునీటి సమస్య ఉండను ఇక్కడ ఆ సమస్య మాకు పరిష్కారం అయింది కేసీఆర్ గారితోనే కాబట్టి మేము కేసీఆర్ గారు ఎంబడే ఉంటామని చెప్పి ప్రధానికం చెప్పడం చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా ఇక్కడ ఫ్లోరైడ్తో ఇబ్బంది పడుతున్న తరుణం ఇది కాబట్టి అలాంటి ఒక పెద్ద సమస్యని పరిష్కరించి మరి ఇక్కడ ఫ్లోరైడ్ ఒక బాధ నుంచి ఆ ఒక మహమ్మారి నుంచి మేము బయటపడుతూ ఉన్నామంటే అది కేసీఆర్ గారు పుణ్యమని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు ఇంత పెద్ద పని చేసిన తర్వాత ఇంక మేము ఎవరెంబడి ఉంటామని చెప్తా ఉన్నారు అది కాకుండా ఈ యొక్క ఉప ఎన్నిక అనేది కేవలం ఒక వ్యక్తి యొక్క అహంకారానికి వచ్చినటువంటి ఎన్నిక ఇది ఈరోజు ఆ వ్యక్తి ఏంటంటే నేను డబ్బుతో ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి మరి గతంలో కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన గెలిచినటువంటి రాజగోపాల్ రెడ్డి తన యొక్క కాంట్రాక్ట్ కోసానికి మరి కాంగ్రెస్ పార్టీని రాజీనామా చేసి బీజేపీకి 18,000 కోట్ల రూపాయలు ఒక కాంట్రాక్ట్ తీసుకొని బీజేపీకి వెళ్ళిన సంగతి చూస్తూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వంపై ఎలాంటి ఆయనకి లేదు బాధ లేదు కేవలం కాంగ్రెస్లో ఇమడలేక కాంగ్రెస్లో ఆధిపత్య పోరు గురించి కాంగ్రెస్లో తనకి కావాల్సినటువంటి ఒక పదవి దక్కలేదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు తప్ప ప్రజలపైన మునుగోడు ప్రజలపైన ఒక ప్రేమతో కాదు ఇక్కడ మునుగోడు ప్రజలు ఒక ఆత్మగౌరవానికి తన ధనహంకారానికి జరుగుతున్న ఎన్నిక ఇది ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు ఈరోజు ఈయనను గెలిపిస్తే 3.5 సంవత్సరాల నుంచి ముఖం చూపెట్టలేదు ఎన్నికల్లో వాగ్దానాలు ఎన్నో వాగ్దానాలు చేశారు నేను ఒక కొబ్బరికాయ కొట్టి 10 రోడ్లు చేస్తా అని చెప్పినారు సొంత డబ్బులతో స్కూల్ కట్టిస్తా అని చెప్పినారు సొంత డబ్బులతో వాటర్ ప్లాంట్ పెట్టిస్తా అని చెప్పినాడు సొంత డబ్బులతో కాదు కదా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా సరిగా పనిచేయలేకపోయాడు రాజగోపాల్ రెడ్డి అని చెప్పి ప్రజలు కూడా ఈరోజు వారిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు కాబట్టి ఆ యొక్క గుణపాఠం తప్పకుండా ఆయనకి చెప్పబోతూ ఉన్నారు ఈ యొక్క ఎన్నిక ద్వారా ఇలాంటి వ్యక్తులు ఎవరైనా సరే మేము డబ్బుతోని ధనంతో ఏమైనా చేస్తామనుకుంటే మాత్రం వారు కళ్ళు తెరవాలా ఇలాంటి రోజు ప్రతి ఒక్కరు రాబోతూ ఉన్నది కాబట్టి ప్రజల్లో మమేకమై ప్రజల గురించి పనిచేసేవారే పనిచేసే పార్టీలే ఉంటాయి తప్ప కేవలం పైన పైన మాటలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా మరి బలపరిచినటువంటి అభ్యర్థి కూసుగుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పి సందర్భం చేస్తాను థ్యాంక్ యూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం 4వ వార్డు పరిధి గాంధీ హాస్పిటల్లో యువత అభివృద్ధి చెందాలని యువత కోసం 20 లక్షల రూపాయలతో నూతన వ్యాయామశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు అనంతరం భవనానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు యువత ప్రతి క్రీడలో రాణించాలని వారికి సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ బోర్డు సభ్యురాలు నళిని కుమారి తెరాస సీనియర్ నాయకుడు పనాస సంతోష్ గాంధీ హాట్స్ బస్తీ అధ్యక్షుడు రాజేందర్ ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సాయి కుమార్ ప్రేమ్ కుమార్ విక్కీ ప్రవీణ్ మరియు బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు సపరేట్గా పెట్టేసి బాగుంటుంది కదా మీకు ఈ స్థలం మీకు ఉండాలా ఇక్కడ ఇంకోటి తీసుకున్నా మునుగోడు నియోజకవర్గం పరిధిలోని తంగడపల్లి గ్రామం 5వ-6వ వార్డులో కుద్బిల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ స్థానిక బీఆర్ఎస్ సిపిఐ నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు ఈ సందర్భంగా అవ్వ తాతలను గ్రామ పెద్దలను గ్రామస్తులను యువకులను కలిసి సీఎం కేసీఆర్ బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల పోలింగ్ గాంధీ భవన్లో నిర్వహించారు ఈ ఎన్నికల్లో టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం నుంచి మొట్టమొదటి ఓటుగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నది అనడానికి ఈ ఎన్నికల నిదర్శనమని ఎవరు గెలిచినా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని గాంధీ కుటుంబం అండదండలతో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నామని తెలియజేశారు స్థానిక ఎమ్మెల్యే తమ సమస్యలను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు ఓట్ల కోసం ఇంటింటికి వచ్చిన నేతలు ఆ తర్వాత ముఖం చాటేశారని ఆవేదన వ్యక్తం చేశారు గత 3 రోజులుగా నిలువ నీడలేక నీటిలో సహవాసం చేస్తున్న తమకు సాయం చేయలేదని బీజేపీ నేత కూనం శ్రీశైలంకు చెప్పుకున్నారు మేం తింటున్నాం ఏం చేస్తున్నాం అని అప్పుడు మొన్న నెల కింద వచ్చినప్పుడు చెప్పినా రాలే మళ్ళీ ఈ రోజు వచ్చిన 3 రోజుల నుంచి రోడ్ల మీద ఉన్నాం ఇంత మట్టుకు వచ్చి చూడలే ఆడు మనిషి అగ్గా ఆడదా
వారి మునుగోడల పని చేస్తుంది కదా అమ్మా మునుగోడ ఆన్ మోటో జిక్మన్ పోయి మరి మమ్మల్ని వాడు చూడలేడా జనగామ జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంక్ లో డిజిటల్ బ్యాంక్ యూనిట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర పర్యాటక శాఖ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు కిషన్ రెడ్డికి జనగామ జిల్లా కేంద్రంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కొరకు కేంద్ర ప్రభుత్వంతో 98 కోట్ల రూపాయలు మంజూరు చేయించాలని అంచనా ప్రతిపాదనలతో సహా వినతిని అందించిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. అదేవిధంగా జనగామ జిల్లా కేంద్రాన్ని స్మార్ట్ సిటీ పథకంలో చేర్చి అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కోరారు. ₹85 మధ్య దళారీలు దోపిడీ చేస్తున్నారని చెప్పారు. కానీ ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవచ్చు, పేదవాడికి ఢిల్లీ నుంచి ₹100 పంపిస్తే ఒక్క న్యాయ పైసా రూపాయి పక్క కట్టండి, ఒక్క న్యాయ పైసా కూడా పక్కదారి పట్టకుండా 100కు 100% ఆ యొక్క డబ్బులు పేదవాడికి అందుతూ ఉన్నాయి. అది ఈరోజు మనం చూస్తున్నటువంటి పరిస్థితి. అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే బ్యాంకులో పాత అకౌంట్ ఉన్నటువంటి వాళ్ళు బ్యాంకుకు నమ్మకమైన వ్యక్తిని మనల్ని ఇంట్రడక్షన్ చేయాలి. కానీ ఈరోజు దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మందికి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నారు. ఏ ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఈ రకంగా జనధన్ అకౌంట్ కింద 50 కోట్ల అకౌంట్స్ ఈరోజు పేదల కోసం, పేద మహిళల కోసం, పొదుపు సంఘాల మహిళల కోసం ఏ రకమైనటువంటి 1 రూపాయి ఖర్చు లేకుండా ఈ యొక్క డిజిటల్ బ్యాంక్స్ ద్వారా ఈరోజు ఈ యొక్క 50 కోట్ల అకౌంట్ ఓపెన్ చేశాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అల్వాల్ మచ్చబొల్లారం ప్రాంతంలో నిర్వహించిన ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ ముఖ్య అతిథిగా హాజరైన ప్రారంభించిన బీజేపీ సీనియర్ నాయకులు మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్రావు. అల్వాల్ మచ్చబొల్లారంలో ఆర్బీఎన్ పాన్ హౌస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు పాల్గొన్న నిర్వాహకులు. మునుగోడులో బీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఇంటింటి ప్రచారం, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి. గాంధీభవన్ లో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికలు, ఓటు హక్కు వినియోగించుకున్న ఆ పార్టీ నాయకులు. ఇవి ఇప్పటి వరకు పిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.